పార్ట్ టూ అర్థమవ్వాలంటే పార్ట్ వన్ తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు తన సొంత బ్యానర్ NET లో తన గురువు గారైన కేవి రెడ్డి గారితో పౌరాణిక సినిమా చేయాలనేది రామారావు గారి కోరిక. ఎన్టీఆర్ గారి కోరిక మేరకు కేవి రెడ్డి గారు స్క్రిప్ట్ మీద పని ప్రారంభించి ఎన్టీఆర్ శ్రీరాముడిగా, SVR రావణుడిగా నటిస్తారని ప్రకటించాడు. అయితే రామారావు గారు అప్పటికే వేరే ఆలోచనతో ఉన్నారు. భూ కైలాస్ సినిమాలో రావణుని వేషం వేసి ఉన్నారు కాబట్టి కేవలం సీతాదేవి మీద మోహం అన్నదొక్కటే లేకపోయి ఉంటే మహాశివభక్తుడిగా, రసజ్ఞునిగా, సంగీత విద్వాంసునిగా ఎన్నో సద్గుణాల సంపన్నుడైన రావణాసురులోని ఇతర కోణాలను ఆవిష్కరిస్తూ పరస్త్రీ వ్యామోహం వల్లనే నాశనమైన సంగతి స్ఫురింపజేస్తూ తానే రావణుడి పాత్ర పోషించాలని ఆశించారు. కృష్ణుడిగా, రాముడిగా అవతార పురుషుల పాత్రలు పోషించిన రామారావే రావణాసుడి పాత్ర పోషించడం ప్రేక్షకులు ఆమోదించే ప్రసక్తి ఉండదని, అసలు అలాంటి ప్రయత్నం మంచిది కాదని అభిప్రాయపడిన కేవి రెడ్డి గారు ఆ ప్రతిపాదన తిరస్కరించారు. నిర్మాత నటుడైన రామారావు గారు రావణుడి పాత్ర పోషించేందుకు పట్టుబట్టడంతో తానే కృష్ణుని పాత్రలో నిలబెట్టిన NT రామారావును రావణుడి పాత్రలో డైరెక్ట్ చేయడం మాత్రం కుదరదని ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు కేవి రెడ్డి గారు. దీంతో రామారావు గారు తొలిసారి స్వయంగా దర్శకత్వం వహించారు ఆ సినిమాకి. ఎన్టీఆర్ గారి బ్యానర్ నుంచి తప్పుకోవడంతో తన స్వంత బ్యానర్ అయిన జయంతి పిక్చర్ లో ఎన్టీఆర్ గారిని, ANR గారిని పెట్టి శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా తీశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి తన సొంత బ్యానర్ జయంతి పిక్చర్ కి తొలి విజయాన్ని అందించింది. ఆ తర్వాత కేవి రెడ్డి గారు అశేష ప్రేక్షకారాధన పొందిన సత్యహరిశ్చంద్ర నాటకం ఆధారంగా విజయవారికి సినిమా ప్లాన్ చేశారు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన నాటక పద్యాలు మంచి జనాదరణ పొందాయి. కాపీ హక్కుల సమస్య కారణంగా కేవి రెడ్డి గారు పెంగులతో వేరే పాటలు పద్యాలు రాయించుకున్నారు తప్ప నాటకంలోని పద్యాలు వాడుకోలేదు. NT రామారావు గారు హరిశ్చంద్రుడిగా, SVరలక్ష్మి చంద్రమతిగా, ముక్కామల విశ్వామిత్రుడిగా నటించారు. 1964 ఏప్రిల్ 22 విడుదలైన ఈ సినిమా పరాజయం పాలైంది. ప్రేక్షకులు అప్పటికే హరిశ్చంద్ర నాటక పద్యాలకు అలవాటు పడి ఉండి సినిమాలోనూ వాటిని ఆశించి నిరుత్సాహపడడం ఒక కారణంగా చెప్పుకుంటారు. ఈ సినిమా హటర్ ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత విజయ ప్రొడక్షన్ లో ఉమాచండి గౌరీ శంకరుల కథ తీయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో NT రామారావు గారిని శివుడిగా వేయమని చెప్పారు. అయితే ఆయన 1962 తొలిసారి దక్షయజ్ఞం సినిమాలో శివుని పాత్ర ధరించారు. ఆ సినిమా విడుదలైన 15 రోజుల్లో అతని పెద్ద కొడుకు రామకృష్ణ అకాల మరణం చెందడంతో లయకారుడైన శివుడి పాత్ర వేయడం వల్ల ఈ అనర్థం జరిగిందన్న సెంటిమెంట్ ఏర్పరచుకున్నారు. ఇక శివుడి పాత్ర ధరించకూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. అయితే తనకు గురుతుల్యుడైన కేవీ రెడ్డి గారు అడిగితే కాదనలేక శివుడిగా రెండోసారి ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయి నష్టాలు మూటగట్టుకుంది. విజయ సంస్థలో వరుసగా 2 సినిమాలు కేవీ రెడ్డి గారు ఫ్లాప్ ఇవ్వగా ఇక నష్టాలు తప్పవని తెలియగానే నాగిరెడ్డి, చక్రపాణి, కేవీ రెడ్డికి చెందిన సాంకేతిక నిపుణులు అందరికీ సెటిల్ చేసి ఉద్యోగంలోంచి తీసేశారు. సంవత్సరాలుగా నెల జీతం మీద పనిచేస్తున్న రచయిత పెంగల నాగేంద్రరావు గారు, కళాదర్శకులు గోకలే, కళాధర్, అసిస్టెంట్ డైరెక్టర్లు, నిర్మాణ శాఖ ఉద్యోగులు ఇలా అందరినీ తొలగించారు. ఇది పరిశ్రమలో సంచలనం కలిగించింది. గతంలో విజయ ప్రొడక్షన్ సినిమాలకు కూడా తన పేరే నిర్మాతగా పెట్టాలని, చక్రపాణి కథల్లో కల్పించుకోకూడదని వగైరా షరతులు పెట్టినందుకు కేవలం హిట్ల కోసమే కేవీ రెడ్డితో పనిచేసి ఇప్పుడు అతని పని పూర్తి కాగానే తప్పిస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా వచ్చాయి. స్వంత సంస్థ అయిన జయంతి పిక్చర్ కి భాగ్యచక్రం అన్న జానపద చిత్రాన్ని NT రామారావు హీరోగా తీయడం ప్రారంభించారు కేవి రెడ్డి గారు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగా ఇతర భాగస్వాములతో వివాదాలు వచ్చాయి. చివరకు ఎలానో పూర్తయిన ఈ సినిమాకి దర్శకుడు నిర్మాత తానే అయినా కేవీ రెడ్డి ప్రమేయం తక్కువే. 1968 భాగ్యచక్రం విడుదలై అట్ర ఫ్లాప్ అయిన తర్వాత కేవీ రెడ్డి గారికి 2 ఏళ్ల పాటు ఏ అవకాశము రాలేదు. దీనికి తోడు తన రచయితను, సాంకేతిక నిపుణులను విజయ ప్రొడక్షన్ లో ఉద్యోగం నుంచి తొలగించడం, తనకి ఇచ్చిన కారును కూడా తీసుకోవడం వంటి వాటిని అవమానంగా భావించి మరింత కృంగిపోయారు. మరో సినిమా చేసి హిట్ కొట్టే వీలు లేకుండా ఇలా చేసి చివరి సినిమాల్లో ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడిగానే మిగిలిపోతానేమోనని మదనం చెందేవారు. ఎవరిని అవకాశం అడగలేని, అడిగిన ఇవ్వని స్థితిలో మిగిలిపోయారు. సంజీవ్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యాపారులు నిర్మాతలుగా మారి కేవీ రెడ్డి అసిస్టెంట్ అయిన సంగీతం శ్రీనివాస్ కు దర్శకత్వం అవకాశం ఇచ్చి దర్శకత్వ పర్యవేక్షణ కేవీ రెడ్డితో చేయిద్దామని అనుకున్నారు. ఎలాగైనా ఒక మంచి సినిమా తీసి పెద్ద హిట్ ఇచ్చి కెరీర్ ను ముగించాలనుకున్న ఆతృతలో ఈ సినిమా నేనే దర్శకత్వం చేస్తాను, మరో సినిమా సంగీతానికి ఇద్దరు గాని అనే స్థితికి వెళ్లిపోయారు. కేవీ రెడ్డి గారికి మార్కెట్ లేదన్న దృష్టితో వాళ్ళు చెప్తాములేండి అని వెళ్లిపోయారు. ఈ స్థితిలో కేవీ రెడ్డి పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న NT రామారావు గారు అతని ఇంటికి వచ్చి, గురువు గారు, మీ రచయిత పెంగుల నాగేశ్వరరావు గారితో రాయించుకున్న స్క్రిప్ట్లు 2 నా దగ్గర ఉన్నాయి. 1 చాణక్య చంద్రగుప్త, 2 శ్రీకృష్ణ సత్య. నా సొంత బ్యానర్లో ఈ రెండిట్లో ఏదో ఒక సినిమా తీసి పెట్టండి, మీరేది తీసినా ఓకే అని ఆఫర్ చేశారు. శ్రీకృష్ణ సత్య తీస్తానన్నారు కేవీ రెడ్డి గారు. అయితే ఈ సినిమా కథ
త్రేత ద్వాపర యుగాల మధ్య సాగుతుంది. శ్రీకృష్ణుడికి సత్యభామకి మధ్య ఉన్న అనురాగం, పలు జన్మల పాటు సాగిన వారి బంధం ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. పలు ఉపకథలతో సాగిన ఈ సినిమాలో చాలా భాగం తీశాక కేవీ రెడ్డి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటే రామారావు గారు అతన్ని కూర్చోబెట్టి ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ పూర్తి చేశారు. 1971 డిసెంబర్ 24 విడుదలైన శ్రీకృష్ణ సత్య మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా దర్శకత్వం, దాని ఫలితం కేవీ రెడ్డికి చాలా సంతృప్తిని కలిగించాయి. సన్నిహితులతో రామారావును ఒక కొండంత బలము ధైర్యము ఇచ్చాడు. ఒక మంచి చిత్రం తీసి తృప్తిగా రిటైర్ అయి హాయిగా తాడిపత్రి వెళ్లిపోతాను అనేవారు. కానీ అప్పటికే అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో మరో సినిమా తీయడం సాధ్యపడలేదు. ఆరోగ్యం క్షీణించి 1972 సెప్టెంబర్ 15 కేవీ రెడ్డి గారు మరణించారు. కేవీ రెడ్డి గారు చనిపోయిన కొద్ది నెలలకే అతని భార్య కూడా మరణించారు. కేవీ రెడ్డి గారి భార్య శాషమ్మ గారు. వీరిద్దరిది చాలా అన్యోన్యమైన దాంపత్యం. పొన్నమి దగ్గర పడే కొద్దీ రాత్రిలు డాబా మీదకు తీసుకెళ్లి వెన్నెల్లో గడపడం కేవీ గారికి సరదా ఆట. అలాగే ఉదయాన్నే భార్య తల దువ్వనదే బయటికి అడుగు పెట్టేవారు కాదు. అవుట్డోర్ షూటింగ్ లేక చెన్నైలోనే ఉన్నప్పుడు నిత్యం తన భార్య చేతి వంటే తినేవారు. వయసు పెరిగే కొద్దీ బలపడిపోయిన ఆ అనుబంధం చివరికి భార్యకు క్యాన్సర్ అని, తగ్గడం కష్టమని తెలిసిన తర్వాత కేవీ రెడ్డి గారు కూడా రోజు వేసుకోవలసిన బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు వేసుకోవడం మానేశారట. కేవీ రెడ్డి గారికి 9 సంతానం. సినిమా దర్శకుడుగా కేవీ రెడ్డి గారు తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను తయారు చేసుకుని ఆ పద్ధతి ప్రకారమే సినిమా చేసేవారు. సినిమా ఎలా తీయాలన్న విషయాన్ని చాలా విపులంగా ఆలోచించుకునేవారు. అది 100% ఉంటే 99%, 98% సంతృప్తి పడకుండా ఖచ్చితంగా 100% వచ్చేలా చేసేవారు. అలా రావడానికి వివిధ పద్ధతులు, విధానాలు రూపొందించుకుని పనిచేసేవారు. అతను సినిమా ప్రారంభించక ముందు స్క్రిప్ట్ మీద, పాత్రధారుల ఎంపిక, రూపకల్పన వంటి విషయాల మీద చాలా గట్టి కసరత్తు చేసేవారు. ఆయన, ఆయన రచయితలు, అలాగే తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్, ప్రధానమైన కథాశిర్చుల బృందం, వీరందరూ కనీసం 6 కూర్చొని వాళ్ళు అనుకున్న మూల కథాంశాన్ని పూర్తి స్థాయి కథగా అభివృద్ధి చేశాక స్క్రీన్ ప్లే రాసుకునేవారు. చిన్న చిన్న విషయాలను సైతం సినిమా స్క్రీన్ ప్లేలో రాసేవారు. ఉదాహరణకు, మాయాబజార్లో ఘటోత్కచుడు శశిరేఖను నిద్రపోతుండగా చూసే సన్నివేశంలో సంతృప్తిగా నవ్వాల్సి వస్తే ఆ నవ్వేటప్పుడు ఆహా, నా సోదరునికి తగిన కన్య అన్న మాట పాత్రధారి రంగారావు మనస్సులో అనుకుని నవ్వాలన్న డీటెయిల్స్ స్క్రిప్ట్లో రాసి కేవీ రెడ్డి వివరిస్తే అతని ఖచ్చితత్వానికి ఎస్వి రంగారావు గారు నిర్ఘాంతిపోయారట. జగదేకవీరుని కథ స్క్రిప్ట్లో సెట్ ప్రాపర్టీల వివరాలు నిర్దేశిస్తూ తేలు కావాలని రాసి అది బతికున్న తేలు అయి ఉండాలని చేర్చిన వివరణ కూడా కేవీ రెడ్డి సూక్ష్మతరమైన పరిశీలన నిర్దేశాలకు మచ్చుతునక. సహకరించిన మేధావి కన్నా సహకరించి పనిచేసే సాధారణమైన వ్యక్తితో పనిచేయడం మేలు అన్నది సాంకేతిక నిపుణులను ఎన్నుకోవడంలో అతని పద్ధతి. బిఎన్ రెడ్డి గారు అతని దగ్గర పనిచేసిన రచయిత కృష్ణశాస్త్రి గారిని, అలాగే సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు గారిని పెద్ద మనుషుల సినిమాకి పెట్టుకోమని సలహా ఇస్తే నాకు మహాకవులు, జీనియస్లు వద్దు బ్రదర్ అని సున్నితంగా తిరస్కరించారు కేవీ గారు. ఒక సమయంలో ఒకే సినిమా మీద పనిచేసేవారు. మిగిలిన వాళ్ళు 2 మీద ఒకేసారి పనిచేస్తున్నారు కదా అని చెప్తే నాకు 2 మెదడులు లేవు అన్నది అతని సమాధానం. అలాగే తన దగ్గర పనిచేసే రచయిత కూడా ఈ సినిమా పూర్తయ్యే వరకు వేరే సినిమాలకు రాయకూడదన్నది కేవీ రెడ్డి గారి నియమం. ఆ పద్ధతిలోనే మొదట పనిచేసిన సీనియర్ సముద్రాల గారు, తర్వాత పెంగల గారు, డివి నరసరాజు గారు చేశారు. ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయాక ఇక దానిలోని అక్షరాన్ని కూడా షూటింగ్ దశలో మార్చేవారు కాదు. కేవీ గారు మాయాబజార్ తమిళ వెర్షన్ కోసం తమిళ హాస్య నటుడు తంగవేలును తీసుకున్నారు. అప్పటికి ఎన్నో తమిళ సినిమాల్లో స్క్రిప్ట్లో లేని హాస్య సన్నివేశాలను సెట్లో అప్పటికప్పుడు డైలాగులు కల్పించి పనిచేసే పద్ధతి ప్రకారం పనిచేస్తున్న తంగవేలును అలా జోకులు, డైలాగులు సెట్లోనే కల్పించి చెప్పడానికి అవకాశం ఇమ్మని కోరారు. కేవీ రెడ్డి గారు ఆ మాట నేరుగా కొట్టిపారేయకుండా, మీలాంటి సీనియర్ కమెడియన్ సినిమా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే కాదనే మూర్ఖుడిని కాదు అంటూనే మాయాబజార్ తమిళ వెర్షన్ బౌండ్ స్క్రిప్ట్ చేతికి ఇచ్చి 15 మీ దగ్గర ఉంచుకొని ఆ జోకులు, డైలాగులు ఏవో ఈ దశలోనే చెప్పండి, చర్చించి బాగుంటే చేర్చుకుందాం అని తేల్చారు. చదివిన తంగవేలు స్క్రిప్ట్ ఇస్తూ, ఇంత పెర్ఫెక్ట్ అయిన స్క్రిప్ట్లో చేర్పులు, మార్పులు ఏమీ చెప్పలేమని, అందులో ఉన్నది అక్షరం మార్చకుండా అనుసరించి చెప్తానని చెప్పాడు. ఇలా ఏ స్థాయి వ్యక్తి అయినా స్క్రిప్ట్ దశలో సలహాలు ఇస్తే పరిశీలించేవారు. తాను మొత్తం సినిమాని దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం అతనే తీసుకునేవాడు. కానీ చిత్రీకరణ దశకు వెళ్లాక మాత్రం స్క్రిప్ట్ మార్పులకు చాలా వ్యతిరేకి. ఫ్యాన్ కింద కూర్చొని 10 ప్రశాంతంగా ఆలోచించి స్క్రిప్ట్ దశలో తీసుకునే నిర్ణయాల కన్నా లైట్లు, చెమట, టెన్షన్ మధ్యలో సెట్ మీద తీసుకునే నిర్ణయాలు సరైనవి ఎలా అవుతాయని అడిగేవారు. కేవీ బడ్జెట్ విషయంలోనూ చాలా ఖచ్చితమైన అంచనా వేసేవారు. వేసిన బడ్జెట్ మించి 1 ఎక్కువ పడితే తానే పెట్టుకుంటానని చెప్పగలిగిన సామర్థ్యం అతనికి మాత్రమే ఉండేది. కొందరు దర్శకులు 100 ఫిల్మ్ ఎక్స్పోజ్ చేసి చివరికి ఎడిటింగ్ లో 18,000-19,000 ఎడిటింగ్ చేయించుకునే రోజుల్లోనే 18,000 ఫిల్మ్ తీయాలంటే కేవలం 300 మాత్రమే అటు ఇటు అయ్యేలా ఖచ్చితత్వంలో తీసేవారు.
దొంగరాముడు సినిమాను 17,000 అడుగుల నెగిటివ్ ఎక్స్పోజ్ చేసి తీయాలని ప్రణాళిక వేసి 17,250 అడుగులు తీశాడు. అది కూడా ముందు హీరో విలన్ల మధ్య ముష్టి యుద్ధం ప్లాన్ చేసి తర్వాత రెజ్లింగ్ గా మార్చడం వల్లనే పెరిగింది. స్క్రిప్ట్ దశలో అసిస్టెంట్ డైలాగ్ చెప్తుంటేను, తర్వాత దశలో నటులు రిహార్సల్ చేస్తుండగాను స్టాప్ క్లాక్ వాడి ఏ డైలాగ్ ఎంత సమయం పడుతుందో, అలా ఏ సీన్ ఎంత సమయం పడుతుందో లెక్కించుకుని అంచనా కట్టడం కేవీ రెడ్డి గారి పద్ధతుల్లో ఒకటి. ఆ లెక్క ఎంత సూక్ష్మంగా పరిగణించేవారంటే, అసిస్టెంట్ ఒక డైలాగ్ చదివే నిమిషం అని లెక్క వేస్తే ఆ పాత్ర గోవిందరాజు సుబ్బారావు వేస్తున్నాడు, ఆయన డైలాగ్ చెప్పే పద్ధతిలో మరో 1/2 నిమిషం ఎక్కువ పడుతుంది, ఆ చొప్పును పెంచి రాసుకుని లెక్క వేయండి అన్నాడు కేవీ గారు. సినిమా చిత్రీకరణ ముందు దశలోనే సినిమాని బట్టి కళాదర్శకులు గోఖలే కళాదారులతో కూర్చొని కిరీటాలు కంకణాలు సహా ప్రధాన పాత్రల రూపకల్పన చిన్న చిన్న డీటెయిల్స్ తో సహా సెట్స్ వివరాలు తయారు చేయించుకునేవారు. చిత్రీకరణకు ముందు విధిగా రిహార్సల్ ఉండేవి. ఆ రిహార్సల్ కేవలం నటుల విషయంలోనే కాకుండా ఒక్కోసారి లైటింగ్ కెమెరా కదలికల వంటి సాంకేతిక అంశాలు సరిచూసుకునేందుకు డమ్మీగా అసిస్టెంట్లను పెట్టి కూడా చేసేవారు. ఎలా చేయాలో నటులకు నటించి చూపించే పద్ధతి కేవీ గారి వద్ద ఉండేది కాదు. స్క్రిప్ట్ లో ఉన్న వివరాలు నేపథ్యాన్ని అనుసరించి నటులే 2-3 రకాలుగా చేసి చూపితే అందులో ఏది సందర్భానికి బాగుంటుందో కేవీ గారు చెప్పడం, ఎక్కువ తక్కువలు ఉంటే అతను చూసించి రిహార్సల్ పూర్తి చేసి ఆ విధంగా కెమెరా ముందు నటింపజేయడం జరిగేది. ఎవరిని అతిగా మెచ్చుకునే పద్ధతి ఉండేది కాదు. షార్ట్ ఓకే అయితే ఓకే అనేవారు, కాదు అంటే పాస్ అనేవారు. నటులు అత్యద్భుతంగా చేసిన అరుదైన సందర్భాల్లో మాత్రం సింపుల్ గా గుడ్ అనేవారు. అయితే నటీ నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను చిన్న చిన్న అంశాలను బట్టి కూడా అంచనా వేయగలిగేవారు. సెట్స్ మీద ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండాలన్నది అతని లెక్క. షార్ట్ గ్యాప్ లో ఒకసారి నిర్మాతలైన నాగిరెడ్డి గారు చక్రపాణి గారు ఏవో కబుర్లు చెప్పుకుంటుంటే పెద్దగా ఈజ్ దిస్ ఏ షిప్ మార్కెట్ బ్రదర్ అని అరిచాడు. తన పని డిస్టర్బ్ అయితే నిర్మాతలను గద్దించే పద్ధతి అతనిది. అలానే మరోసారి చిత్రీకరణ సమయంలో స్టూడియోలో ఏదో కారు వేగంగా శబ్దం చేసుకుంటూ వెళ్లిందని కేవీ డిస్టర్బ్ అయితే మరుసటి రోజుకు నాగిరెడ్డి స్టూడియో అంతటా ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయించడం మొదలు పెట్టాడు. తాను సినిమా తీసేటప్పుడు రషెష్ అనే పేరుతో ఎవరికి చూపించడం కేవీ రెడ్డి గారికి ఇష్టం ఉండేది కాదు. సినిమా మొత్తం తెలియక తాను ఏ సీన్ ఎందుకు తీస్తున్నాడనేది అర్థం కాక ఎవరెవరో ఏవేవో కామెంట్లు చేస్తారని రషెష్ చూపడం నచ్చేది కాదు. కానీ సినిమా పరిశ్రమలో స్టూడియోలో నిర్మాణ సంస్థలో పలువురు ఒత్తిడి చేస్తుండడంతో నాకెందుకు ఈ చెడ్డ పేరంటూ మాయాబజార్ సినిమా నాటికి రషెష్ చూపించడానికి అనుమతించడం మొదలు పెట్టాడు. సినిమా ప్రివ్యూ వేయడం కూడా అతనికి నచ్చేది కాదు. సినిమా బాగుందా లేదా అన్నది నిర్ణయించాల్సింది టికెట్లు పెట్టుకుని చూసే ప్రేక్షకులే కానీ ఫ్రీ పాసులు పుచ్చుకుని వచ్చే జడ్జిమెంట్లు ఇచ్చే పెద్ద మనుషుల కోసం కాదని కేవీ రెడ్డి గారి నమ్మకం. క్లీన్ ఫ్రేమ్ పెట్టుకుని కథలో ఉన్న డ్రామాకి న్యాయం చేస్తూ సూటిగా హాయిగా కథ చెప్పడమే కేవీ రెడ్డి టెక్నిక్. చిత్ర విచిత్రమైన షార్ట్స్, విభిన్నమైన కోణాలు, కొత్త కెమెరా టెక్నిక్లతో తమాషాలు చేయడం కేవీ రెడ్డి గారికి నచ్చేది కాదు. ఇందుకే కేవీ రెడ్డి గారి గురించి విమర్శకుడు ముల్లపూడి వెంకటరమణ సినిమాటిక్ ఇంద్రజాలానికి ఉడికట్టడు అన్నాడు. స్క్రీన్ ప్లేలో కథకు అవసరమైన సంగతులు విడిచిపెట్టకపోవడం, అనవసరమైనవి చేరనీయకుండా జాగ్రత్త పడడం కేవీ రెడ్డి గారి సినిమా శిల్పం. కేవీ రెడ్డి గారి సినిమాలో జానపద శైలి ప్రధానమైన థీమ్. అతని కథలు సగం సత్యం సగం స్వప్నం అన్నట్టుగా పాత్రలు అనగనగా మార్పు మనుషుల్లో ఉంటాయి. కేవీ రెడ్డి తీసిన జానపద చిత్రాలలో పాటుగా దొంగరాముడు వంటి సాంఘికాలకు, మాయాబజార్ వంటి పౌరాణికాలకు ఇదే స్థాపత్య సూత్రం అంటూ అతని థీమ్స్ సాగే పద్ధతిని విమర్శకులు విశ్లేషించారు. అతను ఈ తరహా విడిచిపెట్టి సాంఘిక పోకడలతో తీసిన పెళ్లినాటి ప్రమాణాలు ప్రజాదరణ పొందలేదు. కేవీ రెడ్డి గారు చూడడానికి ఒక సినిమా డైరెక్టర్లా కాక సామాన్య రైతులా కనిపించేవారు. మొదటిసారి చూసిన వారు సినిమా డైరెక్టర్లా లేడే అనుకునేలా ఉండేవారు. చూడడానికి మోటు మనిషిలా కనిపించేవారు. మనిషి మంచి పొడుగు ఉండేవాడు. చాలా గంభీరమైన పెద్ద కంఠం, మోచేతుల వరకు హ్యాండ్స్ ఉన్న తెల్ల చొక్క, మొతకు కద్దర పంచె, ఒక కండువ అతని ఆహార్యం. ఎప్పుడు చొక్కా జేబు పర్సులో ఏవేవో కాగితాలు పెన్నుతో ఎత్తుగా ఉండేది. ఎవరైనా ఫుల్ హ్యాండ్స్ చొక్కా కుట్టించుకోవచ్చు కదా అని సూచిస్తే ఎందుకు గొడ్డ వేస్ట్ అనేవారు. అనవసరమైన ఖర్చు చేయకపోవడం, అవసరమైనంత మేర ఖర్చు చేయడం అతనికి జీవితంలో అలవాటే. కేవీ రెడ్డి గారు ఎవరితో మాట్లాడినా బ్రదర్ అని సంబోధించేవారు. వందే మాతరం సినిమాకి కేవీ రెడ్డి గారు ప్రొడక్షన్ మేనేజర్ గా, కమలాకర కామేశ్వరరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే రోజుల్లో ఒకరినొకరు ఆప్యాయంగా బ్రదర్ అని పిలుచుకునేవారు. ఈ అలవాటే క్రమేపీ కేవీ గారి జీవితంలో ప్రతి ఒక్కరితోనూ కొనసాగించారు. ఇది వాహిని సంస్థలో బిఎన్ రెడ్డి గారు, విజయ సంస్థలో నాగిరెడ్డి చక్రపాణి గారు, అలా ఆ సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరితోనూ అలవాటైంది. అలా ఆ సంస్థల్లో పనిచేసిన ఎన్టీ రామారావు గారు కూడా జీవితకాలం అలవాటైన పిలుపుగా మార్చుకున్నారు. ఏది మనసులో పెట్టుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం, ఎదుటివారి మెప్పు కోసం చూడకుండా బాగోలేనిది బాగోలేదని స్పష్టంగా చెప్పడం కేవీ రెడ్డి మాట తీరు. కేవీ రెడ్డి మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఆంగ్లంలోనే సంభాషించేవారు. ఆంగ్ల సినిమాలు
పుస్తకాలు విరివిగా చదివేవారు. వాటి నుంచి చాలాసార్లు తన సినిమాలో మూలకథను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి చేసుకునేవారు. కెవి రెడ్డి గారికి తెలుగు సాహిత్యంలో మంచి ప్రవేశం ఉంది. అతను చదువుకునే రోజుల్లో తెలుగు సబ్జెక్టు మీద బాగా మక్కువ ఉండేది. ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్టులో ప్రెసిడెన్సీ కాలేజీ మొత్తానికి ప్రథమ స్థానం సాధించారు. కావ్యాలు ఇతిహాసాలు అధ్యయనం చేశారు. కెవి రెడ్డి గారు మంచి భోజన ప్రియుడు. ఫ్రెంచ్ మీసగట్టు అతనికి చాలా ఇష్టం. దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి నిత్యం సేవింగ్ చేసుకుని తన మీసగట్టు తీర్చిదిద్దుకునేవారు. ఎన్టీ రామారావు గారు తొలిదశ నుంచి కెవీ రెడ్డి సినిమాల్లో పనిచేశారు. రామారావు గారు సొంతంగా సినిమా దర్శకత్వం ప్రారంభించిన సీతారామ కళ్యాణం నుంచి ఆయన కెవీ రెడ్డి గారి సినిమాల నిర్మాణ సమయంలో పరిశీలించి నేర్చుకున్న అంశాలనే ఆచరణలోని పెట్టారు. పక్కా బౌండ్ స్క్రిప్ట్తోనే షూటింగ్కి దిగడం, షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడుగా రామారావు చాలా ఏకాగ్రతతో నిశ్శబ్ద వాతావరణం కల్పించుకుని పనిచేయడం వంటివన్నీ కెవీ రెడ్డి నుంచే నేర్చుకున్నారు. కెవీ రెడ్డి తన గురువు అని రామారావు ఎప్పుడూ ప్రస్తావించేవారు. ఆ గౌరవాభిమానాలతోనే కేవీ ప్లాపుల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణ సత్య తీయించాడు. 1941 వరకు బిఎన్ రెడ్డి వాహిని సంస్థకు ఎన్ని సినిమాలు తీసినా యావరేజ్లుగా నిలుస్తున్న దశలోనే కేవీ రెడ్డి తీసిన భక్తపోతన ఆర్థికంగా ఘన విజయం సాధించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi venu. Mi abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devanani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.